అసలు ఇంకా ఏ నలకీశ్వరం అన్న వెలగీశ్వరం అన్న కోమలకోయి సినిమా లేఫీ సూపర్ చెప్పారు కోమలకెళ్ళి ఒక డైలాగ్ అయితే ఉంటుందన్న అది నిజంగా అన్ని చెప్తున్నా అనుకోగలరు మళ్ళ పోయి చూడాలి ఖచ్చితంగా మీరు ఇది అన్ని గారుస్తున్నాడు కానీ కన్ను తెరుస్తలేడం సత్య అంటారు కదా మంచి డైలాగ్ అసలు యాక్చువల్లీ ఒక్కసారి గొల్లు మన తాకీసంత అవునా అసలు ఎపిసోడ్ ఎపిసోడ్ సీక్వెన్స్ అంతా కూడా అసలు థియేటర్ షేక్ అంతే బాగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు రాగులు అసలు రాగులు అన్నా కూడా ఊకొని ఊకొని నిడిచినవి కూడా సైలెంట్గా వేస్తుంటాడు ఆ నుంచి ముఖం మీద ఉచవోసే డైలాగ్ నుంచి ఇప్పటిదాకా కూడా ఆ ఫ్లేగర్ ను దృష్టిలో పెట్టుకుని రాసిరా మైండ్ లో అదేలే ఆయన అనేసరికి తెలియకుండా ఒక ఇంపాక్ట్ ఉంటది కదా మొగోళ్ళకు గిర్నీస్ బుక్ లెక్కియాలంటున్నా ఏదైనా అవార్డు ఉంటే ఇయ్యాలరా పెళ్ళైన మొగోళ్ళకు అంటే అదే అది కూడా సఫట్లే అవును అదే ప్రపంచంలో కష్టాలన్నీ ఆడవాళ్ళే భరిస్తున్నారంటారు మరి అంటే ఆడవాళ్ళని భరిస్తున్న మన పరిస్థితి ఏంటి మన గురించి ఎవరు మాట్లాడరా అని అలా ఫ్రస్ట్రేషన్ మందులో ఉన్నప్పుడు నలుగురు కుర్రాలు కూర్చొని మాట్లాడుకునే మాట మనం తెలియకుండా నవ్వుకుంటూ నవ్వుకుంటా మొత్తం చెప్పేస్తున్నట్టు సార్ ఆడియన్స్ చూస్తారు సార్ చూడాలి అందరు పోవాలి ఎందుకంటే ఇటువంటి మంచి ముచ్చట్లు వినాలి ఎందుకంటే చెడు కాదు ఇది అవును మంచిలోనే కామెడీ ఉన్నది కామెడీ ఎవరిని అఫెండ్ చేయాలని ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఎక్కడ ఏ సీన్ కూడా ఉండదు అందరూ ఎంజాయ్ చేస్తారు ఆడవాళ్ళ మీద వేసే పంచి ఆడవాళ్ళు ఎంజాయ్ చేస్తారు మీకు ఇంపార్టెంట్ సామాను అంటే ఏదైనా కూడా పనికొచ్చే సామాను ఇదైతే డ్యామేజ్ అయితే ఇదైతుంది అన్నట్టు చిన్నప్పుడు ఏమన్నా డ్యామేజ్ అయిందా మీకు అతను పెళ్లి కావాలి అంటే సైకిల్ దొక్కేటప్పుడు ఎప్పుడు పక్క అంటే కొంటె ఫోరలు ఎవరు లేరా దోస్తులు మీకు దేనికి కొంటె ఫోరలు అంటే ఆడుకునేటప్పుడు ఉన్నారు సార్ ఉంటే దొబ్బే లేదా ఎడ మరి దొబ్బేలే దూరం దూరం ఉంటావా జరా లేదు దగ్గరగానే ఉంటాను కానీ మా జాగ్రత్తలో అట్లా ఆడేటోళ్ళని చూసి ఎంజాయ్ చేస్తావు కానీ నువ్వు వాడు కొన్ని కొన్ని జాగ్రత్తగా ఆడుతుంటాను ఎందుకంటే ఫ్యూచర్ చాలా ఎక్కువ ఉందని బాగానే అంటే అవుట్ వర్క్ నువ్వు ఇట్లా చేస్తేనే ఇన్ని దినాలు ఇట్లా నువ్వు ఫలకలే కాడు కీడికి ఒట్టిగానే కాదు లేకుంటే టైర్లు ట్యూబ్లు అన్ని టైర్లు ట్యూబ్లు పుట్టుకతోనే అట్లున్నావు కదా కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం బొద్దుగా ఉండేవాడిని బొద్దుగా ఉండేవాడిని అలాంటిది సినిమాలో ఇట్లా పుట్టింది మరి కాసి ఇట్లా ఫలకలు తీయాలి ఇట్లా తీయాలి అది స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ కావాలనిపించింది లక్ష మూవీకి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసాం దాని తర్వాత ఈయన కావాలన్నారు ఈయనకి ఇచ్చాను ఫలకల్ ఎంతసేపు తీస్తా ఉందా వీరోకి ఏమో ఫలకలు డైరెక్టర్కి ఏమో ఫిలకలు మరి హీరోయిన్కి హీరోయిన్కా ఇంకా మీరే చెప్పాలి ఆమెకు ఏమున్నాయి రైమింగ్లో రావాలంటే కొంచెం కష్టం మాకు చుక్కలు అది రైమింగ్ కోసం మాట్లాడి తెలుగు మాట్లాడిపియాలంటే చుక్కలే కదా చుక్కలు తెలుగు మాట్లాడే అంటే అటువంటి బదలాములు నిజంగా జిందగీలు వస్తే ఎంత తిఫ్ఫలు అనేది నేను ఇంకా హీరోయిన్కి జిల్లెడాకు అటువంటివి ఏమన్నా పొఫ్ఫడి ఫాండు పెడతారా ఏంటిది తెలియకుండా అంటాను అనిపించింది అంటే బయటికి వెళ్ళి వస్తారు మనం నాశనం చేయనీకి కానీ ఇంట్లోనే తయారు చేయించింది నా కొత్తగా రౌడీ గుండెగాలని బయటికి వెళ్ళి పెడితే బాగుంటుంది అని ఇంట్లోనే తయారు చేయించింది ఏం సార్ ఎందుకు పెట్టారు సార్ రౌడీలు అక్కడ చెప్పండి సార్ సిగ్గుపడతారేమో సార్ కథలో ఉండాలని కథలో ఉండాలన్న కథ బయటికి వెళ్ళొద్దు కథ ఇంట్లోనే ఉండాలని అంతే ఇప్పుడు సొంతలోనే గుండెగాలం చేస్తే ఎట్లుంటుంది అవును అది ఎంత బాధపడ్డారు అంటే మీరు చెరుకు లేక ఫిఫ్టీ ఫిఫ్టీ అవుతున్నారు చూస్తుంటే అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి అది లొల్లి లొల్లి అయితే అసలు ఆ ఫీక్స్గా మనం ఆఫలేము దాన్ని ఇప్పుడు ఆ ఎపిసోడ్ ఎపిసోడ్ కదా ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఒక్క నిమిషం పక్కకి తిప్పడానికి ఉండదు అంత అలా కనెక్ట్ అయ్యే ఉంటుంది గ్రిప్పింగ్ మందిలో కూర్చొని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్ నేను నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది బికాస్
చెలో తర్వాత ఇంత మంచి రెస్పాన్స్ నాకు ఇప్పుడు రాలేదు. ఇన్ని సినిమాలు చేశాను కానీ మంచి రెస్పాన్స్ రాలేదు. ఇన్ఫాక్ట్ చెలో కంటే కూడా సెకండ్ హాఫ్ ఇంకా సెకండ్ హాఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చెలో కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం లాజికల్గా డౌన్ అవుతుంది, బట్ ఇక్కడ ఏమీ లేదు, అంత కూల్గా ఇటు ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఆ కుర్రాల మధ్య ఫన్, అన్నీ వెల్ బ్లెండ్ అనమాట, కరెక్ట్గా కుదిరినాయి. అలా చెలో కూడా నా సినిమా అంటే అయిపోయింది కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు. జనాలు ఎంజాయ్, అంటే మేము ఏదో షూటింగ్ చేస్తాం, ఒక నవ్వుకుంటాం, అంత అయిపోద్ది, డబ్బింగ్ అయిపోద్ది, అంత ప్రమోషన్స్ అయిపోద్ది. బట్ రియాలిటీ ఏంటంటే థియేటర్లో మేము అనుకున్న జోక్కి నవ్వుతున్నారా లేదా అనేది ఒక యాంటిసిపేషన్ ఉంటుంది డైరెక్టర్గా యాక్టర్గా. సో అది థియేటర్లో ఆ రెస్పాన్స్ వస్తున్నప్పుడు మనం అనుకుంది కనెక్ట్ అయిన జనాలకి. సో సినిమా హిట్, సినిమా జనాలు చూస్తున్నారు. సో ఆ ఒక రెస్పాన్స్ కోసం కొంచెం నాకు భయపడ్డా, ఫ్రైడే మార్నింగ్ వరకు భయపడ్డాను. సో నేను ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం మచ్ బెటర్ యాక్చువల్లీ. ఎవరి కోసం అయితే చేసామో వాళ్ళకి రీచ్ అవుతుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మా కంటెంట్. అది మేము ఆడియన్స్ ఎంజాయ్ చేయడానికి చేసాం, వాళ్ళు ఎంజాయ్ చేయరుగా ఎంజాయ్ చేస్తున్నారు. లొల్లినే తీసి పెట్టుడు అనేది మామూలు విషయం కాదు. అది అదే అందరూ కనెక్ట్ అవుతారు, ఈజీగా కనెక్ట్ అయిపోయే మ్యాటర్. అందుకే మేము ఏదో గ్రౌండ్ బ్రేకింగ్ పాయింట్లో ఏదో ఎక్కడ వేరే గ్రహంలో జరిగిన కథలో ఏమి తేలా, మన ఇళ్లలో మన ఇంట్ల మధ్య జరిగే కథని ఎంటర్టైనింగ్గా దాన్ని కామికల్ పర్స్పెక్టివ్లో చూస్తే ఎంత ఫన్ వస్తుంది అనేది ఒక చిన్న పాయింట్ని అలా చెప్పడానికి ట్రై చేసాం.